అనురాధ గారికి, ప్రమీల మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు పిలవగానే ఇక్కడికి వచ్చి వారి విలువైన మాటలు మీకు అందించారు. అవి మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ముందుగా శ్రీహరి, రామకృష్ణ, పూర్ణచంద్రరావు, మల్లికార్జున, శ్రీను, ఇలా చాలా మంది నాకు పోయినసారి కూడా చెప్పాను, ఎప్పుడు 6 సంవత్సరాల 6వ వార్షికోత్సవం యూత్ ఇక్కడ చేస్తున్నారు. దాదాపుగా 5 సార్లు నేను వచ్చాను అనుకుంటే ఒకసారి మిస్ అయ్యాను మధ్యలో. వీరంతా నా క్లాస్మేట్స్, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం. సో ఈ ఊరికి నాకు బాగా సంబంధం ఉండేది ఉండని మీ అందరికి తెలుసు. అయితే నేను ఎంత ఇన్స్పైర్, ఎంత ప్రభావితం చేసిందంటే సాకవరం అనే ఊరిలో ఉన్న యూత్ చేసే పనులు. నేను గంటసేపు లైవ్ ఇంటర్వ్యూ 10 TVలో చేస్తే దాంట్లో ఫినిషింగ్లో మీరు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్కి ఏం చెప్తారు అంటే, కందుకూరు, ప్రకాశం జిల్లా కందుకూరులో, కందుకూరు తాలూకాలో ఒక సాకవరం అనే ఒక విలేజ్ ఉందని చెప్పి, ఈ విలేజ్ లో ఉన్న యూత్ చేసే పనుల గురించి నేను 3.5-4 నిమిషాల పాటు మాట్లాడితే 10 TV వారికి అమెరికా, లండన్, జర్మనీ నుంచి ఈ ప్రాంతాల్లో తెలుగులో ఉన్నటువంటి తెలుగు ప్రజలు వారికి ఇచ్చినటువంటి రెస్పాన్స్ దగ్గర 16,000 లైక్స్ వాళ్ళకు వచ్చినాయి. ఇంతవరకు 49 మంది ఆర్టిస్టుని ఇంటర్వ్యూ చేస్తే 10 TVలో ఏ ఇంటర్వ్యూకి 8,000 కంటే లైక్లు ఎక్కువ రాలా. నేను చేసిన ఇంటర్వ్యూకి 16,000 లైక్లు వచ్చినాయి. దాంట్లో ఎస్పెషల్ గా ఒక విలేజ్ గురించి మాట్లాడిన దానికి ఎక్కువ మంది కాంప్లికేషన్ ఇచ్చారని వాళ్ళు ఎప్పటికీ చెప్తారు. నెల అయిపోయింది ఆ ఇంటర్వ్యూ చేసి. నేను అమ్మ జన్మనిస్తుంది, నాన్న బతుకునిస్తాడు, 10 మందిని బతికించగలిగిన శక్తి ప్రపంచంలో దేవుడు రైతుకు మాత్రమే ఇచ్చాడు. అలాంటి రైతులున్న సాకవరం అనే ఊరు మధ్యలో గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు ఉన్న గాంధీ మహాత్ముడి విగ్రహం పక్కన పెట్టుకొని ఆ విగ్రహంకి ముందే మీరు ప్రతిసారి స్టేజ్ నిర్మిస్తారు, అది ఆనందం. అయితే సంక్రాంతి అంటే సంస్కృతి. మన దగ్గర ఒక రొట్టె ముక్కుంటే, మన దగ్గర ఉన్న రొట్టెను మనమే తింటే అది ప్రకృతి. పక్కోటి దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను మనం లాక్కొని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను 10 మందికి పంచి పెట్టగలిగితే అది సంస్కృతి. అది రైతు మాత్రమే చేస్తాడు ప్రపంచంలో, ఇంకెవడం చేయలేడు. అలాంటి రైతులందరూ గ్రామాల్లో జరుపుకునే పండగే ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతికి శాఖోపశాఖలుగా విస్తరించిన సాకవరం యూత్ కానీ, ప్రజలు కానీ దేశ విదేశాలలో, రాష్ట్రేతర ప్రాంతాల్లో వ్యాపార ఉద్యోగాల నిమిత్తమై ఉండి సంక్రాంతికి సక్రమంగా మేమందరం కలిసి ఉండాలని చెప్పి ఊరికి వచ్చి ఊరిలో పండగ జరుపుకోవటమే కాకుండా దీనికోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి పెద్దల సహాయ సహకారాలతో ఊరికి కావలసినటువంటి ఎన్నో ఉపయోగమయ్యే పనులు చేస్తున్నటువంటి సాకవరం యూత్కి స్పెషల్గా నేను కంగ్రాట్స్ చెబుతూ వారిని భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సాకవరం పేరు మాత్రమే చెప్పారు, నందలపూర్ ఏమైంది, బడేవారిపాలెం ఏమైంది, పక్కన ఉన్న పోకూర్ ఏమైంది, మా పేర్లు ఎందుకు చెప్పలేదని దగ్గర 100 మంది వరకు నాకు ఫోన్ చేసి ఉంటారు ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో చూసిన తర్వాత. మీరు కూడా ఇన్స్పిరేషన్గా ఏదో ఒకటి చెయ్యండి, నాలాంటి ఎవరినో ఒకరిని పిలవండి, ఎవరో ఒకరు చెప్తారు, దానివల్ల ఊరిలో ఉన్నటువంటి యూత్ ఎలివేట్ అవుతారు, అది ఇంకొక ఊరికి సాంప్రదాయంగా మారుతుంది అని చెప్పడం జరిగింది. దానికోసమే ఈసారి సాకవరం మిస్ కాకూడదు, ఇది అందరికీ తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ యూత్కి నేను చెప్పేది ఏంటంటే, స్పెషల్గా ఇప్పుడు చేస్తున్నారు బాగా, మనకి యూత్కి సహకరిస్తున్న ఈ సాకవరం పెద్దలకి వాళ్ళ సహాయ సహకారం అందుకొని ఎన్నో మంచి పనులు చేస్తున్న యూత్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, జీవితంలో మనకి 100,000,000,000 కొలది డబ్బున్నా, 1,000,000,000 కొలది భవనాలున్నా, 100,000,000 కొద్ది వాహనాలున్నా, 10,000,000 కొద్ది బంగారం ఉన్నా, 10,000,000 కొద్ది వజ్ర వైఢూర్యాలున్నా, ఈ ప్రపంచంలో భూమి రవ్వంతా, అందులో భారతదేశమంతా
ఆంధ్రప్రదేశ్ అంతా, ప్రకాశం జిల్లా అంతా, కందుకూరు ఎంత, సాకవరం అంత, మనం ఎంత, మనకున్నది ఎంత? చాలా తక్కువ. అంటే మనం ఎంత సంపాదించినా మనుషులుగా పుట్టాం, మనుషులుగా పెరిగాం, మనుషులుగా పోతాం. అంటే ఏం పోయిందని బాధపడతావు, ఏం తెచ్చావు గనక. వచ్చేప్పుడు ఒక్కడవే వచ్చావు, పోయేప్పుడు ఒక్కడవే పోతావు. అంటే కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో దేహంలో ఉన్న జీవం పోతే జీవం దేవుడు పాలు, దేహం భూమి పాలు, దేహంలో ఉన్న ఆస్తికలు అగ్ని పాలు, కొడుకు పెట్టిన పిండం కాకి పాలు. బతికున్నంత వరకు నువ్వు సంపాదించిన వస్తువులన్నీ ఎవరి పాలు, నువ్వు సంపాదించిన ఆస్తులు మాత్రం వారసుల పాలు. మరి మనిషిగా పుట్టి పెరిగి బతికి చనిపోయినందుకు మనిషిగా నీ పేరు ఒకటి ఉంది, నీ పాలు ఏంటి అంటే ఏమీ లేదు. మనిషికి ఏదన్నా కావాలి అంటే బతికున్నప్పుడు మనం చేసే దానం ధర్మం. ఈరోజు మనం ఈ జన్మ ఈ జీవితాన్ని గడుపుతున్నామంటే అమ్మ నాన్నలు చేసుకున్న పుణ్య ఫలం. అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి వారు, దేశంలో ఉన్న ప్రతి వారు, మనుషులుగా పుట్టిన ప్రతి వారు, మనం ఈ రోజు ఇలా ఉన్నాము అంటే మనమేదో సమర్థులో లేకపోతే శక్తివంతులో మేధావులో అని కాదు అర్థం. మనం ఈ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామంటే సమాజంలో మనకంటే తక్కువగా ఉన్న వారికి ఉపయోగపడతారు అని భగవంతుడు ఈ జన్మ మనకిచ్చినట్లు లెక్క. అందుకనే మనకున్న దాంట్లో, మనం సంపాదించిన దాంట్లో ఫస్ట్ మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత మన కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి, తర్వాత మూడో ప్లేస్ మన ఊరు కోసం ఖర్చు పెట్టాలి. ఈ విషయం ఊరిలో ఉన్న ఎవరో మర్చిపోకుండా ఇక్కడ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్న యూత్కి సహకరిస్తూ, సహాయ సహకారాలు అందిస్తూ, వారిని ప్రగతి పదంలో నడిపిస్తూ సక్రమంగా ఊరిని అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్.